Satamanam bhavati jatayo purushasya cendriya ayushyevendriya ratinishthati. Om Namo Venkateswaya. Satamanambhavati karyakramaniki swagatam. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద. మా మనుమడు అచ్యుత గణేషుకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ నానమ్మ నాగరత్నమ్మ, అమ్మమ్మ సరస్వతి, తాతయ్య తల్లిదండ్రులు గుంతకల్ నుండి వ్రాస్తున్నారు. బొమ్మిరెడ్డిపల్లిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దులబాబు శ్రీ చరణ్కు శుభాకాంక్షలను, కోనేటి రాగిని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి గోపీకృష్ణ, తల్లి హరిత, అక్కయ్య, అమ్మమ్మ, నానమ్మ వ్రాస్తున్నారు. మా చిరంజీవి శ్రీవాస్తవకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ సంధ్యాశ్రీ, నాన్న ఫణికుమార్, బామ్మలు, తాతయ్య కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనుమరాలు ప్రజ్వలకు అందించగలరు అంటూ నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న బంధుమిత్రులు పశ్చిమ గోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. మా బాబు జయ వెంకట శివ ప్రణవ్కు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సత్యకల్పన, నాన్న హనుమ శర్మ, నానమ్మలు, తాతయ్యలు గుడివాడ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనుమడు వడకన్నుకు అందించగలరు అంటూ తాతయ్య రాంబాబు, అమ్మమ్మ దుర్గారాణి, అమ్మ మామయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిరంజీవి మహీధర్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ తల్లి భవానీ, తండ్రి మణికంఠ, అమ్మమ్మ, నానమ్మ ప్రకాశం జిల్లా నుండి కోరుతున్నారు. మా ముద్దుల కన్నయ్య మోక్షితుకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మరెడ్డి సుమలత, నాన్న మోహన్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా బంగారు తండ్రి ఫణికుమారుకు అందించగలరు అంటూ అమ్మ గాయత్రి, నాన్న ఓంకార్ ప్రసాద్, అక్క బామలు అనంతపురం నుండి రాస్తున్నారు. మా మనుమరాలు లక్ష్మీ, సరిష్మకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ నానమ్మ లక్ష్మి, తల్లిదండ్రులు కౌసల్య, రాంబాబు ఖమ్మం నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలిగిని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావిదాత్స్యోభామానంహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా బంగారు భరత్కు జన్మదిన శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ తల్లి శిరీష, తండ్రి సంతోష్ కుటుంబ సభ్యులు ఒడిశా నుండి రాస్తున్నారు.
రాజమహేంద్రవరంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల మనమరాలు సాయిప్రదకు శుభాకాంక్షలను, నీరజనాభుని ఆశీస్సులను అందించండి అంటూ తాతయ్య భాస్కర్ రావు, అమ్మమ్మ మాణిక్య కుమారి, అమ్మ నాన్న రాస్తున్నారు. మా చిన్నారి సుష్మకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య శ్రీకాళహస్తి నుండి కోరుతున్నారు. ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిరంజీవి వర్ణితకు అందించగలరు అంటూ తండ్రి భాగ్యరాజ్, తల్లి శ్రీలత, నానమ్మ, అన్నయ్య కృష్ణా జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి నిత్యలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని ఆశీస్సులను అందించమంటూ నాన్న వెంకట మాధవరావు, అమ్మ శ్వేత హరి ప్రియాంక, నానమ్మ, తమ్ముడు ప్రకాశం జిల్లా నుండి కోరుతున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా ముద్దుల పాప యశస్వినికి జన్మదిన శుభాకాంక్షలను, భక్తరక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ తల్లి ప్రభావతి, తండ్రి వెంకటేశ్వర్లు, బాబాయి, పిన్నమ్మ ఖమ్మం నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా చిరంజీవి చిన్నారికి అందించగలరు అంటూ రాజంపేట మండలం నుండి అమ్మ లావణ్య, నాన్న సుమన్, పెద్దమ్మ, పెదనాన్న వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ తల్లి శిరీష, తండ్రి ప్రసన్న వెంకటేష్, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు. కస్తూరి తిలకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా బాబు యోగానందుకు అందించగలరు అంటూ అమ్మ వాణిశ్రీ, నాన్న శ్రీనివాసులు, అక్కయ్య కుప్పం నుండి కోరుతున్నారు. మా మనమరాలు మనస్వినికి జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ సత్యవతి, తాతయ్య వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు కందుకూరు నుండి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమగుడిదరుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా మనమరాలు వేదాక్షరికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించండి అంటూ నానమ్మ పద్మావతి, తాతయ్య వెంకటేశ్వరరావు చిలకలూరుపేట నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను ఈ ఫోటోలని మా అమ్మాయికి అందించగలరు అంటూ తల్లి వినీలాదేవి, తండ్రి సురేష్ కుమార్, తాతయ్యలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. హైదరాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిరంజీవి అనికా నాయుడుకు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న సంజీవ్ నాయుడు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పాప రిరితకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించండి అంటూ తల్లి లక్ష్మి, తండ్రి శంకర్, అమ్మమ్మ, అత్తయ్య హోస్పేట నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి పూర్ణ భ్రమరాంబిక కృష్ణవేణికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి త్రివేణివల్లి, తండ్రి దుర్గాప్రసాద్, తమ్ముడు కొవ్వూరు నుండి వ్రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో హృద్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవే మత్సరదస్స వీరాః. మా బాబు బాలాజీకి జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందించండి అంటూ నెల్లూరు నుండి అమ్మ శ్రీదేవి, నాన్న వెంకట సుబ్రహ్మణ్యం, అక్కయ్య వ్రాస్తున్నారు. మా అక్కయ్య సునీతకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ చెల్లెలు స్నేహాశ్రీ, తల్లిదండ్రులు పూజిత, సుబ్బారావు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి వెంకట సాయి సాకేతకు జన్మదిన శుభాకాంక్షలను,
తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ మణిశ్రీ, నాన్న సత్యనారాయణ రెడ్డి, అక్కయ్య అనపర్తి నుండి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు విష్ణు శివకు అందించగలరు అంటూ తల్లి పద్మావతి, తండ్రి రమేష్ బాబు, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. మా పుత్రుడు సర్వేష్ బాలాజీకి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ సుచిత్ర, నాన్న బాలాజీ, తాతయ్యలు, బామ్మలు బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రీయమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా మనుమరాలు పూజకు జన్మదిన శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందించండి అంటూ బాపట్ల నుండి తాతయ్య గురునాథం, అమ్మమ్మ సరస్వతి తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. ఆధునిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి కళ్యాణుకు శుభాకాంక్షలను, పక్షివాహనుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ నాన్న, అక్కయ్య అరుంధతి, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా మనుమడు సాయి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మమ్మ లలిత కుమారి, తల్లిదండ్రులు కమలాదేవి, శ్రీకృష్ణమూర్తి, అత్త, మామయ్య వ్రాస్తున్నారు. శ్రీహరి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమార్తె నాగశ్రీకి అందించండి అంటూ అమ్మ శ్రీలక్ష్మి, నాన్న రామాంజనేయులు, చెల్లెలు, నానమ్మ ప్రకాశం జిల్లా నుండి కోరుతున్నారు. మా అమ్మాయి స్రవంతికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న చిన్నకేశవులు, అమ్మ రాజేశ్వరి, అన్నయ్య మార్కాపురం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తల్లిదండ్రులైన వెంకటరమణ, చంద్రమ్మ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ కుమారుడు ప్రవీణ్ కుమార్, కుమార్తె ఉష, అల్లుడు కడప నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమగుడుదలని శుభాశీస్సులను మా సతీష్, సంధ్యావాణి దంపతులకు అందించగలరు అంటూ నాన్న స్వామిరావు, అమ్మ విజయలక్ష్మి, అక్కయ్య గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా వీరబాబు శ్రీ మహాలక్ష్మిలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు రాంబాబు, వీరవేణి, కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా బాబు సీతారాం, కోడలు సంధ్యాదేవికి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందించమంటూ నాన్న సోమశేఖరరావు, అమ్మ పద్మకుమారి, అన్నయ్య, కుటుంబ సభ్యులు అనపర్తి నుండి వ్రాస్తున్నారు. మా వెంకటాచలపతి, కృష్ణవేణి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందించండి అంటూ కుటుంబ సభ్యులు బళ్ళారు నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించండి అంటూ విజయవాడ నుండి తల్లి, తండ్రి, అన్నయ్య, వదిన, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమకమాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా రవికుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, వరాహమూర్తి ఆశీస్సులను అందించండి అంటూ వారి శ్రీమతి, పిల్లలు నెన్నూరు నుండి వ్రాస్తున్నారు.
జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనెలను మా అమ్మాయి శ్రీ వైష్ణవికి అందించగలరు అంటూ అమ్మ దుర్గా ప్రసన్న, నాన్న చంద్రశేఖర్, తమ్ముడు, కుటుంబ సభ్యులు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా కుమారులు రాకేష్, లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న వెంకటేశ్వర్లు, అమ్మ విజయ, పిన్నమ్మ, బాబాయి ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమార్తె నిహారికకు అందజేయండి అంటూ అమ్మ నిర్మల, నాన్న ఆదిమూర్తి, తమ్ముడు, కుటుంబ సభ్యులు హిందూపురం నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి ఆనందకుమారికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనెలను అందించండి అంటూ శ్రీవారి విశ్వరూపాచారి, కుమారుడు కరుణాకర్, కుమార్తెలు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా అమ్మ లక్ష్మీదేవికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించండి అంటూ పిల్లలు వరుణ్, వైష్ణవి, భర్త చంద్రశేఖర్ కాకినాడ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మ హవ్యేర్ణ మసోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు అనురాధాన్ అభిషావర్ధయంతః సదందే వేమసరధస్య వీరాః. మా అమ్మ ధనలక్ష్మి, నాన్న ఆనంద నాయుడులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందించండి అంటూ కుమారుడు హేమంత సాయి, కుమార్తెలు ప్రియంవద, జోషిక చిత్తూరు నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా మహేష్, లోహిత దంపతులకు అందించగలరు అంటూ అమ్మ శాంతమ్మ, అన్నయ్య కిరణ్, వదిన శ్రావణి తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనెలను అందించండి అంటూ సర్వలక్ష్మి గారు, వరలక్ష్మి, రమణ గారు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి గంగాధర కుమార్, కోడలు సుస్మితలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, స్వామివారి దీవెనెలను అందించండి అంటూ అమ్మా నాన్న, వదిన, అనకాపల్లి నుండి వ్రాస్తున్నారు. మా చెల్లెలు శ్రీలక్ష్మి, భవానీ, బావ రాజేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనెలను అందించండి అంటూ అన్న, వదిన, తల్లి సూర్యకుమారి, కుటుంబ సభ్యులు కాకినాడ నుండి కోరుతున్నారు. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కలిగి ఉండాలని తద్దిష్ణో పరమం పదగం సదా వక్షంతి సూరయః దివీ వచక్షురాతకం తబ్రిప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. మా తాతయ్య చంద్రప్రకాష్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనెలను అందించండి అంటూ మనమళ్ళు తేజస్, శౌర్యతేజ మనమరాళ్ళు మలక్పేట నుండి వ్రాస్తున్నారు. సప్తగిరీసుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనమరాలు సాయిలక్ష్మికి అందించగలరు అంటూ తాతయ్య సుబ్బారావు, నానమ్మ రామ తులసమ్మ, తల్లిదండ్రులు నర్సారావుపేట నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మణిదీపుకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలియని శుభాశీస్సులను అందించండి అంటూ కుటుంబ సభ్యులు, మిత్రులు కృష్ణలంక నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తాడిపత్రి నుండి వ్రాస్తున్నారండి. మా అమ్మ విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, వడ్డిగాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ కుమార్తె బ్రాహ్మణి, శ్రీవారి విజయ్ కుమార్ తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని కుమార్తెకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద మృక్కుల వాని దీవెనెలను అందించండి అంటూ తల్లిదండ్రులు కావలి నుండి వ్రాస్తున్నారు. మా మేనకోడళ్ళు శ్వేత, స్మితలకు పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను అందించండి అంటూ మేనమామ నరసింహరావు, అత్తమ్మ అరుణ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయుః.
మా విశ్వన సుకన్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు గుత్తి నుండి రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, వజ్రమగుడధరుని శుభాశీస్సులను మా అమ్మ శిరీష, నాన్న రామ్ప్రసాద్ దంపతులకు అందించగలరు అంటూ కుమారుడు శివసాయి, చెల్లెలు శ్రీవాణి కుటుంబ సభ్యులు విశాఖ నుండి కోరుతున్నారు. మా తల్లిదండ్రులైన సుందర్రాజు, జ్యోతి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ కుమార్తెలు లలిత, కావ్య, కళ్యాణి నెల్లూరు నుండి రాస్తున్నారు. మా ఉదయశంకర్, ప్రశాంతి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందించమంటూ విజయపూర్ నుండి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అమ్మ శైలజ, నాన్న శ్రీనివాసులు రెడ్డికి పెళ్లి రోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు వెంకటేష్, బంధుమిత్రులు సింగరాయకొండ నుండి రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత శతం జీవేమ శరదస్స వీరాః. మా శ్రీనివాసులు, సుమలత దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చార్విక్, రిషిక కడప నుండి రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ భారతి, నాన్న నరేష్ దంపతులకు అందించండి అంటూ కుమారులు శ్రీనివాస్, లోకేష్, అత్తమ్మ గుంటూరు నుండి రాస్తున్నారు. మా అబ్బాయి భాగ్యచంద్రరావు, కోడలు పద్మావతిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ నాన్న సత్యనారాయణ, అమ్మ నాగమణి తాడేపల్లిగూడెం నుండి రాస్తున్నారు. మా అమ్మ రజిత, నాన్న మల్లికార్జునరాజు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించండి అంటూ కుమారుడు శశాంక్, కుమార్తె ఈశ ఆర్లగడ్డ నుండి రాస్తున్నారు. మా వెంకటేష్, అన్నపూర్ణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ అబ్బాయి సాయిరాం, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్న కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం భ